అన్నట్టు రాఘవా, గోపాలం రాలేదా? వాడేదో అర్జెంట్ పని మీద హాంకాంగ్ వెళ్ళాడు. ఇందాకే కాల్ చేసి మా వాడికి విషెస్ కూడా చెప్పాడు. రండి స్పీకర్. అటెన్షన్ ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఇలా మాత్రం ఎవరు తుమ్మకండి బాబు, ఆయన ఏదో ముఖ్యమైన ప్రకటన చేస్తారట. ఊరుకోనన్నా, అన్నిటికీ జోకులేనా? క్యారీ ఆన్ మాధవ. రాఘవ, నేను గోపాలరావు, మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అండి. నాట్ ఓన్లీ ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. బై గాడ్స్ గ్రేస్ మా మధ్య ఏ పొరపచ్చాలు రాకుండా 25 సంవత్సరాలుగా వ్యాపారాన్ని నడుపుకొస్తున్నాం. కష్టాలు భరించాం, నష్టాలు సహించాం, ఇప్పుడు లాభాలని అనుభవిస్తున్నాం. మాలో మాకు అసూయలు లేవు, అనుమానాలు లేవు. ఓ తల్లి బిడ్డల్లా పెరిగాం, వ్యాపారాన్ని పెంచాం. మా స్నేహితాన్ని బంధుత్వంగా మార్చాలని నిర్ణయించుకున్నాను. దానికి ఒకే మార్గం కనిపించింది. రాఘవ కుమారుడు శ్రీహరికి నా కుమార్తె శుభనిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ మై ప్రపోజల్, బట్ నిర్ణయం రాఘవదే. నా ప్రాణ స్నేహితుడు మాధవ్ ఇచ్చిన ఈ ఆఫర్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇప్పటికిప్పుడు హరిని చూసిన తర్వాత తీసుకున్న నిర్ణయం. ఇది ముందే ప్లాన్ చేస్తుంటే నా అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఉండేవాడిని. రాఘవ, ఇదిగో నీ కాబోయే కోడలి ఫోటో, పేరు శుభ. అమ్మా, నేను ఇప్పుడే చెప్తున్నాను, నాకు ఇప్పట్లో పెళ్ళొద్దు. అక్కడ అందరూ నీ కోసం చూస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? కోపం వచ్చింది, వచ్చేసాడు. ఏ కోపం ఎందుకు? అక్కడ మీరు చేసిన పని ఉంటండి. వీడితో ఒక ముక్కైనా చెప్పకుండా వీడి పెళ్లి గురించి మీరే నిర్ణయం తీసుకుని నలుగురు మెహర్బాణి కోసం గొప్పగా అనౌన్స్ చేస్తారా? చెప్తే తప్ప, తగిన సంబంధం అనిపించింది, సరేనన్నాడు. హరికి ఎటువంటి పిల్ల సరైన జోడవుతుందో తోడవుతుందో తెలిసిన వాడి గనకనే ఆ నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకునేప్పుడు వాడితో మాట చెప్పక్కర్లేదా? నిన్ను నా భార్యగా నిర్ణయించేటప్పుడు మా అమ్మ నా పర్మిషన్ అడిగిందా? లేదు, ఆవిడ చేసిన తప్పుకు ఫలితం ఇద్దరం అనుభవిస్తున్నారు. వాడికి అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదట. ఈ పెళ్లి జరగదని వాళ్ళకి చెప్పిరండి. ఇంపాసిబుల్, ఇది పిల్లల ఆట కాదు, పెళ్లి మాట. పెళ్లి మాట కనుకనే అది పెద్దల ఆట కాకూడదు అంటున్నాను. చేసుకోబోయే వాడి మాట మన్నించమంటున్నాను. ఏమిటి ఏమిటి వాడి మాట మన్నించేది? అరే, నేనేం కుంటి పిల్లని గుడ్డి పిల్లని చేసుకోమంటున్నానా? అనాకారణం అడుక్కు తినేదాన్ని కట్టుకోమంటున్నానా? చదువు, సంస్కారం, అందం, ఐశ్వర్యం అన్ని ఉన్న పెద్దటి పిల్లని చేసుకోమంటాను, అది తప్పేలా అవుతుంది? నువ్వు 1000 చెప్పు, 100 చెప్పు, నా మాటకు తిరుగులేదు. నాకు మాట ప్రాణం, ఇప్పటికి సగం పెళ్లి అయిపోయినట్టే. హరి, ఇదిగో నీ కాబయ్య భార్య ఫోటో. ఏమండి ఏమండి, ఈ ఒక్కసారి నా మాట వినండి. ఒక్కగాను ఒక్క కొడుకు, వాడి భవిష్యత్తు కోసమే నా మాట వినండి. ఏమండి, నీ కాబయ్య భార్య ఫోటో, నీ కాబయ్య భార్య ఫోటో, నీ కాబయ్య భార్య. ఎందరా, దేవుడి ప్రసాదం పులిహోర, ఐస్ క్రీము, ఈ రెండు కలిపి తిను. పులిహోర, ఐస్ క్రీమ్ కలిపి తినాలా? అవునరా, ప్రేమించకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతున్నావు కదా, ముందు ముందు నీ బతుకు ఇట్టాగే ఏడుస్తుంది. తాతయ్య. అవునరా తాత, ప్రేమ లేని పెళ్లిళ్ళు పులిహోర, ఐస్ క్రీము, పాయసం, పులుసు లాంటి దరిద్రపు కాంబినేషన్లు. రోజు చూస్తూనే ఉన్నావుగా మీ అమ్మని నాన్నని. ఒక్కడి చెప్తా విను, ప్రేమ లేని ఆలు మగలు పాము ముంగిసల్ లాంటి వాళ్ళు, ప్రేమించుకున్న ఆలు మగలు పాలు తేనెల లాంటి వాళ్ళు. నా చిన్నతనంలో నేను భానుమతిని మనసారా ప్రేమించానురా తాత. భానుమతి ఎవరు అని అడక్కు, సీతాపతి గారి అమ్మాయి కాకినాడ. అది 1960, ఏ లవ్ స్టోరీ. రావే రాధ రాణి రావే రాధనే చూడని. ఇది గుడి, నా గుర్తొచ్చింది భానుమతి ఒడి. భానుమతి నేను ఎన్నో వెన్నెల రాత్రులు ఊసులాడుకున్నాం, బాసలు చేసుకున్నాం. కానీ పెద్దవాళ్ళున్నారే, వాళ్ళు రాజనాల టైపు విలలురా. భానుమతి వెనకాల భోషాన పెట్టి లేవని, పొలం పుట్రా నగా నట్రా లేదని నా మెడలు వంచి మీ బామ్మ నా కట్టబెట్టారు. సరే, నా ముచ్చట ఎలాగూ తీరలేదు. నా కొడుక్కైనా వాడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపిద్దాము అనుకుంటే మీ బామ్మ పట్టుబట్టి వాళ్ళ తమ్ముడు కూతురుతో వాడి పెళ్లి జరిపించింది. ఫలితం కొంపలో సీతారామ యుద్ధం. ఏమైనా తాత, నువ్వు మాత్రం నీ మనసుకు నచ్చని అమ్మాయిని చేసుకోకరా. ప్రేమించు, ఆ పిల్ల మనసు గ్రహించు, అప్పుడు స్వీకరించు. ఎవరెవరే తాత,
మూడో తరంలోనైనా నా ముచ్చడు తీరనివ్వరా. హాయ్ మమ్మీ. హలో డార్లింగ్. హాయ్ డాడీ. హాయ్ హాయ్ బేబీ. ఇప్పుడు వచ్చారా? మీ డాడీ నాలుగింటికి వచ్చారమ్మా, నేను ఆరింటికి వచ్చాను. ఫ్లైట్ లేటు. ఓ ఐ సీ. నీకు గుడ్ న్యూస్ బేబీ. ఏంటిది? రాఘవరాగారని నీకు తెలుసు కదమ్మా, కర్నూలు, మీ డాడీ పార్ట్నర్. ఆ తెలుసు. వాళ్ళకు అబ్బాయి ఉన్నాడు, పేరు హరీంద్ర. వెరీ నైస్ బాయ్ బేబీ. ఆ అబ్బాయితో నీ పెళ్లి ఖాయం చేశారు మీ డాడీ. ఆ కుర్రాడి బర్త్డే ఫంక్షన్ లో, అంటే మొన్న, నీ పెళ్లి అనౌన్స్ చేశానమ్మా. నాలుగు రోజుల్లో వాళ్ళ నిశ్చితార్థానికి రమ్మని కూడా చెప్పాను. పెళ్లి ఎవరికి డాడీ? అరే జోకింగ్, నీకే. పెళ్లి నాదైనప్పుడు నన్ను ఒక మాట కూడా అడగాలనిపించలేదా మీకు? చూడు బేబీ, రాఘవరావు గారికి మనకంటే రెట్టి పాస్ ఉంది. లంకంత బంగ్లాలు, పొడవంత కార్లు, 70 వారాల నగలు, కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. మమ్మీ, డబ్బు డబ్బు తెచ్చే సుఖం ఈ రెండే కాదు ప్రపంచంలో ఉన్నవి. వీటిని మించింది ఒకటి ఉంది, మనశ్శాంతి. అది అది నాకు కావాలి. ఈ ముళ్ళ కిరీటాలు, బంగారు పంజరాలు నాకొద్దు. ఐ హేట్ దెమ్ బేబీ. యెస్ డాడ్. మనిషి డబ్బును ఆడించాలి తప్ప డబ్బు మనిషిని ఆడించకూడదు, ఓడించకూడదు. దాట్స్ మై ప్రిన్సిపల్. మాటలు బాగా నేర్చావు బేబీ. నీకు ఆలు నేర్పిన వాడిని నేను, అది మర్చిపోకు. నాకు ఆలు నేర్పించి అవి మీరు మర్చిపోయారు డాడీ. ఆ అంటే అభిమానం, ఆ అంటే ఆప్యాయత, అంతేగాని ఆ అంటే అనా పైసలు, ఆ అంటే ఆభరణాలు కాదు. ఎనఫ్, మాట్లాడిన చాలు. నీ పెళ్ళి ఎప్పుడో ఖాయమైపోయింది. అటు సూర్యుడు ఇటు పడిచినా సరే ఈ పెళ్లి ఆగదు. ఇదిగో నీ కాబోయే ముగ్గురు ఫోటో చూసుకో. కచ్చాయిని కమాన్. పట్టుదలగల మనుషులు మా అమ్మా నాన్న. నా కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నా మెళ్ళో ఆ కోటీశ్వరుడి కొడుకు చేత మూడు ముళ్ళు వేయించకపోరు. ఇంట్లోంచి పారిపోవడం ఒక్కటే మార్గం.